Hi friends, welcome to my channel. Friends, if you want to subscribe to my channel, click the subscribe button and click the video to see you in the next video. Friends, in this video, you will be different. That means, you will be different in the language. You will be different in the language. You will be different in the language. You will be different in Google. So, the app is Google Indic Keyboard. Okay, so Google Indic Keyboard. So app అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి సో నేను ఇన్స్టాల్ చేసుకున్న కాబట్టి ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు స్టార్టింగ్ లో సెట్టింగ్స్ అనేవి అడుగుతాను ఫ్రెండ్స్ మీరు మనం ఫస్ట్ సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్ సో ఇన్పుట్ మెథడ్ ని నార్మల్ గా పెట్టొచ్చు అండ్ మనకు కావాలంటే గూగుల్ ఇండిక్ కీబోర్డ్ ఆటోమేటిక్ గా పెట్టాలంటే అలా కూడా పెట్టొచ్చు మనకు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అది చూపిస్తాను మరి సో ఇప్పుడు మనం ప్రెజెంట్ గూగుల్ ఇండిక్ కీబోర్డ్ ని పెడతాం ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకు సెలెక్ట్ ఇన్పుట్ లాంగ్వేజ్ ఇన్పుట్ కీబోర్డ్ హ్యాండ్ రైటింగ్ డిక్షనరీ అదర్స్ అనేవి సెట్టింగ్స్ ఫ్రెండ్స్ మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అన్ని ఓపెన్ చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ సెలెక్ట్ ఇన్పుట్ లాంగ్వేజ్ అనేది ఏంటంటే మనం ఏ లాంగ్వేజ్లో ఇన్పుట్ ఇస్తే మనకు అవుట్పుట్ అనేది ఏ లాంగ్వేజ్లో రావాలి అనేది మనకు అడుగుతాను ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేస్తే మనకు డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో రావాలనేసి అలా కాకుండా మనం హిందీలో టైప్ చేస్తే ఇంగ్లీష్లో రావాలి కన్నడలో టైప్ చేస్తే ఇంగ్లీష్ రావాలి ఇక్కడ నేను తెలుగు అండ్ ఇంగ్లీష్ కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఏంటంటే ఇన్పుట్ సో ఇక్కడ ఇన్పుట్లో మనకు అంటే ఆటోమేటిక్ క్యాపిటలైజేషన్ కానీ డబుల్ స్పేస్ పీరియడ్ ఇవన్నీ మనకు సెట్టింగ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ మనం ఆన్లో ఆన్లో పెట్టుకుని వేసేయండి తర్వాత కీబోర్డ్ సో ఇక్కడ కీబోర్డ్లో ఏంటంటే ఫ్రెండ్స్ మనకు కీ పైన ప్రెస్ చేసినప్పుడు వైబ్రేట్ రావడం కానీ వెళ్ళదంటే సౌండ్ ఆన్ కీ ప్రెస్ కానీ సో సౌండ్ ఆన్ కీ ప్రెస్ అనేది ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకు అంటే మనం టైపింగ్ చేసేటప్పుడు సౌండ్ వచ్చడం వల్ల మన ఫ్రెండ్స్ డిస్టర్బెన్స్ అలాంటివి రాకుండా ఆఫ్ చేసుకుని మీకు కావాలంటే ఆన్ చేసుకుని ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కీబోర్డ్ పైన మన థీమ్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అంటే మన ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇక్కడ నా ఫోటో అనేది నా థీమ్గా నేను సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సో మీరు కూడా డిఫరెంట్గా డిఫరెంట్గా మీరు సెట్ చేసుకోవచ్చు ఇంకా హ్యాండ్ రైటింగ్ ఫ్రెండ్స్ మన హ్యాండ్ రైటింగ్ స్పీడ్ అనేది అంటే నార్మల్గా ఉండాలా స్పీడ్గా ఉండాలా అనేది మనకు డిఫరెంట్ డిఫరెంట్గా మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ దాని తర్వాత డిక్షనరీ అంటే ఇందులో ఏంటంటే ఫ్రెండ్స్ మనం లైక్ ఏదైనా టైప్ చేసిన వర్డ్ అనేది ఆటోమేటిక్గా డిక్షనరీలో స్టోర్ కావాలనేది మనం కావాలా వద్దా అనుకునేది సెట్టింగ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎంత యూజ్ చేసామనేది స్టాటిస్టిక్స్ రూపంలో మనకి చూపిస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి నేను ఒక మెసెంజర్ ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ నీట్ చూపిస్తాను ఫ్రెండ్స్ నేను మెసెంజర్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఇక్కడ ఓపెన్ చేశాను సో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా మనకు గూగుల్ ఇండిక్ కీబోర్డ్లో వచ్చేసింది అనమాట సో ఇది గూగుల్ ఇండిక్ కీబోర్డ్ మనం ఇక్కడ బ్రౌజర్ సింబల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ సింబల్ని మనం క్లిక్ చేస్తే నార్మల్గా ఇది నార్మల్ మెషిన్ నార్మల్ కీబోర్డ్ అనమాట మనం డిఫరెంట్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి దీనిలోకి వెళ్ళిపోతాం అనమాట సో ఇక్కడ మనకు రాయడం అంటే ఇంగ్లీష్లో రాస్తే తెలుగులో డైరెక్ట్ రావడం ఇది నార్మల్గా అంటే మనకు తెలుగులో రాయడం అనమాట సో ఈ విధంగా తెలుగులో మనకు తెలుగు లాంగ్వేజ్ అనేది ఇందులో బాగా టైపింగ్ అనేది వస్తే మనం ఆటోమేటిక్గా తెలుగులో రాసుకోవచ్చు అలా కాకుండా మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో రావాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను గుడ్ మార్నింగ్ అని టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఓకే సో గుడ్ మార్నింగ్ అనేది నేను ఇంగ్లీష్లో టైప్ చేశాను బట్ ఇక్కడ తెలుగులో వచ్చింది ఓకే సో అలా అదేవిధంగా మనం ఏదైనా విషెస్ కానీ మనం తెలుగులో డిఫరెంట్గా చెప్పొచ్చు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ బర్త్డే అనేది మనం పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్తాం కదా ఫ్రెండ్స్ అదేవిధంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు సో పుట్టినరోజు శుభాకాంక్షలు అనేది నేను తెలుగులో టైప్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మనం ఇంకా సెండ్ చేసుకోవచ్చు అనమాట నీట్గా అండ్ ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ ఈ యాప్ ద్వారా మనకు నార్మల్ నాట్ ఓన్లీ తెలుగు సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అసామీస్ బెంగాలీ గుజరాతీ హిందీ కన్నడ మలయాళం మరాఠీ ఒడియా పంజాబీ తమిళ్ తెలుగు అంటే డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనకు కావాలంటే ఏదైనా సెట్ చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే స్టేట్కి వెళ్ళాం ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కర్ణాటకకి వెళ్ళాం అనుకోండి సో అక్కడ మనకి అక్కడ ఏరియాలో మనకు ఆ ఏరియాలో ఏంటంటే మనకు కన్నడ రాదు ఓకే సో కన్నడ రాదు కాబట్టి మనకు ఆ ఏరియాలో ఉండే ప్లేసెస్ అనేవి మనకి బస్సెస్ పైన నేమ్స్ అనేవి మనకు ఆటోమేటిక్గా తెలియదు కాబట్టి మనం ఈ యాప్ని యూజ్ చేసుకునేసి మనం దాన్ని తెలుసుకోవచ్చు అనమాట ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బెంగళూరు ఫోర్ట్కి వెళ్ళాలి దాన్ని ఇంగ్లీష్లో టైప్ చేసాం అనుకోండి
సో ఇక్కడ మనకు కన్నడలో చూపిస్తుంది అనమాట బెంగళూర్ ఫోర్ట్. సో మనం అక్కడ బస్సెస్ పైన కానీ లేదంటే ఏదైనా అడ్రస్ బోర్డు పైన కానీ మనం బెంగళూరు ఫోర్ట్ అనే దానికి ఎలా వెళ్ళాలి అనేది ఆటోమేటిక్గా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా మనం చెన్నై వెళ్ళామనుకోండి, సో చెన్నై తమిళ్ కదా, తమిళనాడు కాబట్టి తమిళ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో తమిళ్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో తమిళ్, సో ఇక్కడ తమిళ్లో మనకు ఎగ్మోర్, ఓకే. సో ఎగ్మోర్ ఎగ్మోర్ అనేది తమిళ్లో ఇలా ఉంటుంది అనమాట, ఓకే. సో ఎగ్మోర్ అనే ప్లేసెస్కి వెళ్ళాలి అంటే మనం దీన్ని రిఫరెన్స్ పెట్టుకునేసి లైక్ బస్సెస్ పైన కానీ లేదంటే ఏదైనా అడ్రస్ బోర్డ్స్ పైన కానీ మనం రిఫరెన్స్ పెట్టుకునేసి ఆ ప్లేస్కి ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు నాట్ ఓన్లీ అడ్రస్ ఓన్లీ కాదు ఫ్రెండ్స్, మనకి ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా చాటింగ్లో కానీ లేదంటే మనం యూట్యూబ్లో వీడియోస్ యాడ్ చేసేటప్పుడు మనకు సో తెలుగులో కానీ టైప్ చేయాలి అని అంటే మనం థంబ్నైల్స్ క్రియేట్ చేస్తాం కదా ఫ్రెండ్స్, సో దానికోసం మనకి ఇక్కడ మంచిగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్టార్టింగ్లో మనకు థంబ్నైల్ అనేది రాశాను అనమాట, వేరే భాషలో రాయాలనుకుంటున్నారా అనేది. సో నేను దీన్ని యూజ్ చేసుకుని రాశాను అనమాట, వేరే భాషలో రాయాలనుకుంటున్నారా. సో ఈ విధంగా అనమాట. సో మనం ఈ విధంగా దీన్ని యూజ్ చేసుకొని సింపుల్గా మనం డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేవి ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు ఈ యాప్ అనేది నచ్చింది అనుకుంటున్నారు ఫ్రెండ్స్. సో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.